హాయ్ ఫ్రెండ్స్ ఎలాగున్నారు ఇవాళ నేను మీకు ఒక రాజు ముగ్గురు రాణుల యొక్క ఒక మంచి కథను వినిపించబోతున్నాను డాక్టర్ సీమా ఆనంద్ అనే ఆవిడ ఈ కథను ఇంగ్లీష్లో ఎంతో అద్భుతంగా చెప్పారన్నమాట దాని మీద యూట్యూబ్ వీడియో కూడా ఉంది కాకపోతే నేను కొన్ని మార్పులు చేసి ఆ కథని మీకు చెప్పబోతున్నాను ప్రాచీన భారతదేశంలో ఒక గొప్ప రాజు ఉండేవాడు ఆ రాజుకి మహా మేధావైనటువంటి ఒక ప్రధానమంత్రి ఉండేవాడు యుద్ధ విద్యల్లో ఎంతో నైపుణ్యత కలిగినటువంటి ఒక సైన్యాధిపతి ఉండేవాడు అదే కాకుండా ఎటువంటి సలహా కావాల్సిన కూడా అద్భుతంగా చెప్పేటువంటి ఒక రాజగురు ఉండేవాడు వీళ్ళందరి సహాయంతో రాజు విజయవంతంగా ఎన్నో దండయాత్రలను చేపట్టాడు సరే కొన్ని సందర్భాల్లో ఆ ఓడిపోయినటువంటి రాజులు వాళ్ళ యొక్క కుమార్తెలను ఆయనకి రాణులుగా ఇవ్వడం జరిగిందనమాట ఈ దండయాత్రలని అయిపోయిన తర్వాత రాజు తన రాజ్యానికి వచ్చేసి ఎంతో అద్భుతంగా దాన్ని పరిపాలించని మొదలుపెట్టాడు ప్రధానంగా తనకి ముగ్గురు అందమైనటువంటి రాణులు ఉండేవారు ఎంత అందం అంటే అతిలో ఒక సుందరులు అనమాట సరే ఒకరోజు అంటే పాత రోజుల్లో ఆరు బయట పడుకోవడం అనేది అందరికీ అలవాటే అనమాట ఒకరోజు రాత్రి వెన్నెల రాత్రి రాజు రాణులు బయట పడుకొని ఉంటారు ఆయనకు ఉన్నట్టుండి ఒక ఆలోచన వస్తుంది నా ముగ్గురు రాణుల్లో ఎవరు ఎక్కువ అందమైన వాళ్ళు నా ముగ్గురు రాణుల్లో ఎవరు ఎక్కువ అందగత్తాను తను పక్కనే ఉండే ఒక రాణి వైపు చూస్తాడు అమిత అందంగా ఉంటుందన్నమాట చంద్రుడి యొక్క కాంతిలో ఆమె మెరిసిపోతూ ఉంటుంది అబ్బా అందరికన్నా ఏమి అందగత్తాయని ఆయన అనుకుంటాడు కాస్త ముందుకు వెళ్ళి రెండవ రాణిని చూస్తాడు ఆమె పైన కొంతవరకు పక్కనుండే గోడ యొక్క నీడబడి ఉంటుంది సగం మెరిసేటువంటి ఆమె ముఖం ఎంతో చెక్కినట్టు చాలా అందంగా కనిపిస్తుందని రాజు వెంటనే అరే నేను పొరపాటు పడ్డాను ఏమి నిజమైన అందగత్త అని అనుకుంటాడు ఇంకాస్త దూరం వెళ్తాడు అప్పుడే మబ్బులు గాలికి కాస్త పక్కకు జరగడం వల్ల మూడవ రాణి మీద మరింత చంద్రకాంతి పడుతుంది ఆ గాలిలో ఆమె యొక్క ముంగురులు అంటే వెంట్రుకలు ఊగుతూ ఉంటే రాజు అబ్బా ఈవంత అందగత్తె ఎవరు లేరు అందరికన్నా మూడో ఆమె అందగత్తె అని అనుకుంటాడు అనమాట కానీ మళ్ళా మొదటి రాణి దగ్గరికి పోతాడు రెండవ రాణి దగ్గరికి పోతాడు తిరిగి మళ్ళా మూడవ రాణి దగ్గరికి వస్తాడు ఆయన ఖచ్చితంగా ఎవరు నిజమైనటువంటి అందగత్త అనేది తేల్చుకోలేకపోతాడు అన్నమాట రాత్రంతా మేలుకొని వాళ్ళని చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంటాడు ఉదయాన్నే లేస్తూనే మహామంత్రిని పిలిచి మీరు నాకు నా రాణుల్లో ఎవరు అత్యంత అందగతో చెప్పగలరా అని అడుగుతాడు మహామంత్రి ఈ విషయం చెప్పడం చాలా కష్టం మహాప్రభు మీ రాణులందరూ చాలా అందమైన వాళ్ళు అయినా ఈ ఆలోచన ఎందుకు అంటాడు లేదు లేదు ఒక రాత్రంతా నేను దీని గురించి ఆలోచించానంటే దాని వెనకాల ఏదో కారణం ఉండాలి నేను తప్పనిసరిగా వీరిలో ఎవరు అత్యంత అందగతితో తెలుసుకోవాలి ఆ తర్వాత ఆమెను నేను నా పట్టమహేషని చేసుకుంటాను అని తన అభిప్రాయాన్ని రాజు చెప్తాడు మహామంత్రి చాలా వరకు అనమాట అయ్యా ఇన్ని రోజులు మీరు వాళ్ళని సమానంగా చూసుకున్నారు ఇక పైన కూడా వాళ్ళందరికీ సమానంగా మీరు అన్ని బాధ్యతలు ఇచ్చి హక్కులు ఇచ్చి పరిపాలించవచ్చు కదా అని చెప్తాడు రాజు ససే ఒప్పుకోడు అనమాట నేను తెలుసుకోవాల్సిందే అంట ఇంకా చివరిగా మహామంత్రి రాజుగారితో ఒక మాట అంటాడు రాజా వీళ్ళలో ఎవరు అందగత్తి అనేది సామాన్యులు చెప్పలేరు నాకు తెలిసి ఒక గొప్ప శిల్పు ఉన్నాడు ఆనందుడని స్త్రీల యొక్క భంగిమలు చెక్కడంలో ఆయన దిట్ట మన రాజ్యంలో కాదు అనేక రాజ్యాల్లో ఆయన గొప్ప దేవాలయాల్లో చాలా మంచి శిల్పాలను చెక్కున్నాడు ఆయనకి స్త్రీ యొక్క అందం గురించి చాలా బాగా తెలుసని మేధావులు కూడా అభిప్రాయపడతారు అతను ఒక్కడు మనకు ఈ విషయంలో సహాయం చేసేదానికి ఆస్కారం ఉంది అంటాడు రాజుగారు వెంటనే ఆనందుణ్ణి పిలిపించమని చెప్పి ఆజ్ఞ వేస్తాడు అనమాట సరే ఇంకా పక్కరోజు ఉదయాన్నే ఎవరికీ తెలియకుండా మహామంత్రి ఆనందుణ్ణి అంతఃపురానికి తీసుకొస్తాడు ఆనందుడు భయపడుతూ వస్తాడు ఎందుకంటే ముగ్గురు అమిత శక్తివంతమైనటువంటి రాణులు తన సామాన్యుడు ఏ ఒక్కరికి అనుకూలంగా తను చెప్పినా మిగతా ఇద్దరికి తను శత్రు అవుతాడు ఆ ఇద్దరు వాళ్ళ యొక్క అనుచరులకు కూడా తను శత్రు అవుతాడు ఆ రాజ్యంలో తన యొక్క ఉనికి అనేది చాలా కష్టం అవుతుంది సరే రాజుగారు సైగ చేయడంతో ఒక రాణి ఆనందుడి ముందు నడుచుకుంటూ పోతుంది ఆమె సౌందర్యం చూసి తనకు ఊపిరిపోయినంత పనేస్తుంది కాసేపు తర్వాత రెండవ రాణి తన ముందు నడుచుకుంటూ పోతుంది ఆ అందం చూసి గుండె ఆగిపోయినంత పని అవుతుందన్నమాట ఎంత అందమైన వాళ్ళు అని ఆశ్చర్యపోతుంటాడు ఈలోపు మూడవ రాణి వెళ్తుంది ఆమెను చూసి అయితే ఇంచుమించు సొమ్మ చెల్లిపోతాడు విపరీతమైన అందగత్తలు అనమాట ఇవన్నీ చూస్తూ తన మనసులో మాత్రం ఆలోచిస్తూనే ఉంటాడు ఇది పెద్ద సమస్య అవుతుందని కానీ ఆ ముగ్గురు రాణులు నడిచి వెళ్తూనే రాజుగారు అడుగుతారు ఆనందాన్ని నువ్వు చెప్పగలవా వీళ్ళల్లో ఎవరు అందగత్త అని కానీ ఆనందుడు చాలా తెలివిగా రాజా వీళ్ళు విశ్వసుందరులు వీళ్ళ యొక్క అందం గురించి చెప్పాలంటే నాకు వెంటనే సాధ్యం కాదు రేపు ఈ సమయానికి మీకు నేను తప్పనిసరిగా చెప్తాను అని తాత్కాలికంగా తప్పించుకుంటాడు రాజు సరే అని చెప్పి తనని వెళ్ళమని చెప్తాడు కానీ మహామంత్రి గ్రహిస్తాడు వీడికి ఏమాత్రం ఆస్కారం ఇచ్చినా వీడు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతాడు తప్పనిసరిగా ఇప్పుడే తెలుసుకోవాలని చెప్పి ఆయన యొక్క తెలివితేటలతో ఆనందుడిని ప్రశ్నించి తికమకబెట్టి జవాబులు లావుతాడనమాట సరే మహామంత్రి ఫైనల్గా ఆనందుడు చెప్పినటువంటి మాటను రాజుగారి చెవిలో వేస్తాడనమాట రాజుగారు సంతోషపడిపోయి ఆనందుడికి బహుమానాలు పంపిస్తాడు సరే ఆనందుడి యొక్క సలహా మేరకు అంటే పరోక్షంగా అనుకోండి రాజుగారు ఏం చేస్తారంటే ఏ రాణినైతే అయితే అత్యంత అందగత్తని తను చెప్పాడో ఆ రాణికి సర్వహక్కులు ఇచ్చేస్తాడనమాట విపరీతమైన రాజ్యాధికారం ఇచ్చేస్తాడు ఆమె పరిపాలించని మొదలు పెడుతుంది కానీ మిగతా ఇద్దరు రాణులకి ఇది చాలా బాధ కలిగిస్తుంది వాళ్ళు విపరీతమైన యేషకు గురవుతారు వాళ్ళు పగబట్టి ఆ పెద్ద రాణిని విషం పెట్టి చంపేస్తారు ఈ విషయం తెలిసిన రాజు ఆ రాణుల ఇద్దరిని కూడా ఉరితేయమని చెప్పి ఆదేశిస్తారు మొత్తానికి ముగ్గురు రాణులు చనిపోతారు విశ్వసుందరులైన ముగ్గురు రాణులను పోగొట్టుకున్నందుకు తను చింతిస్తూ మానసికంగా కుంగిపోయి రాజు కూడా క్రమేపి చనిపోతాడు సరే ఈ కథలో అనేక విషయాలు మనం తీసుకోవచ్చు చాలా నీతులు ఉన్నాయి ప్రధానమైనది నా ఉద్దేశంలో ఏంటంటే ఒక విషయాన్ని కానీ ఒక లక్ష్యాన్ని కానీ సాధించడం అనేది చాలా కష్టం అందులో సందేహం లేదు కానీ నిలబెట్టుకోవడం అనేది మరింత కష్టం అన్నమాట అంత గొప్ప రాజు తన యొక్క శక్తి సామర్థ్యాలతో ఎన్నో రాజ్యాలను గెలుచుకుంటాడు కానీ ఆ విజయం అనేది తన నెత్తికెక్కే తలికి సక్సెస్ వెన్ టు ఇస్ హెడ్ హీ లూజ్ ఎస్ బ్యాలెన్స్ ఆయన తన యొక్క సమతుల్యాన్ని పోగొట్టుకొని అందాన్ని ఆరాధించేటువంటి ఒక వ్యక్తిగా తయారవుతాడు అందువల్ల ఆయనకి అటువంటి పరిస్థితి వస్తుందన్నమాట రెండవది ఏంటంటే సరే ఏదో పొరపాటున ఆయన కాస్త ట్రాక్ అటు ఇటు మారడం మొదలు పెడతాడు మంత్రిగారు చెప్పినటువంటి రాజగురు చెప్పినటువంటి సలహాలు తీసుకో ఉండాలి మన నిత్య జీవితంలో కూడా మనందరం పొరపాట్లు చేస్తాం కానీ ఎక్కడ ఆగాలనేది మనకు తెలిసి ఉండాలన్నమాట వన్ షుడ్ నో వే టు స్టాప్ రాజు తను చేసిన తప్పు నుంచి బయటపడలేకపోతాడు ఒక తప్పు తర్వాత ఇంకో తప్పు ఇంకో తప్పు తర్వాత ఇంకో తప్పు చేస్తూ ముందుకు సో ఈ రెండు విషయాలు ప్రధానంగా మనం ఈ కథ నుంచి తీసుకోవచ్చు మీ అందరికీ కథ చాలా నచ్చిందనుకుంటాను నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్తో షేర్ చేయండి మా తదుపరి వీడియో వరకు సెలవు